हेलो गुड मॉर्निंग फ्रेंड्स ఈ రోజే మనకు ఎపిసెట్ నోటిఫికేషన్ వచ్చింది సో చాలా మంది మిత్రులు నన్ను అడుగుతున్నారు సార్ ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి అని సో వారి కోరిక కోసం నేను ఫిజికల్ కెమిస్ట్రీ బిగిన్ చేస్తున్నాను అంటే సైమల్టేనియస్గా కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాను కొన్ని ఇనార్గానిక్ చెప్తాను కొన్ని ఆర్గానిక్ కూడా చెప్తాను అంటే టోటల్గా ఏంటంటే మనం एपी सेट नेट क्वालिफाई कावाली आ उद्देश्य ना परिज्ञान उपयोगी ना सो मित्र मरुकसारी नेतना प्रति वीडियो नेनु विनुना मन फ्रेंड्स एवरना कंटे वाल पाचे सब्सक्राइब चेसुकुनेटट्लु प्रोत्साहिंचंडि एंदुकंटे 10 मंदिकि उपयोगपड़ी अनेटुवंटि भावंतोने प्रारंभिंचानु सो एक्कुव नेनु మాట్లాడను సబ్జెక్ట్ గురించి నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను సో ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కెమికల్ కైనెటిక్స్ మరి కెమికల్ కైనెటిక్స్ ఎందుకు మనం కెమికల్ కైనెటిక్స్ చదవాలి ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి సో వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కెమికల్ కైనెటిక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ కెమిస్ట్రీ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ రియాక్షన్ రేట్ అండ్ ఇట్స్ మెకానిజం ఆఫ్ కెమికల్ అండ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కైనెటిక్స్ ఇవన్నీ మీకు తెలిసినటివే కాకపోతే అంటే బ్రీఫ్ గా నేను చెప్పుకుంటూపోతున్నాను మనం కెమికల్ కైనెటిక్స్ లో వేటి మీద మనం ఫోకస్ చేయాలి ఇదే ఫాస్ట్ రివిజన్ వీడియో సో జనరల్ గా ఏంటంటే కొన్ని రియాక్షన్స్ స్లో జరుగుతున్నాయి కొన్ని రియాక్షన్స్ ఫాస్ట్ జరుగుతున్నాయి కొన్ని రియాక్షన్స్ మోడరేట్ జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే వాటి యొక్క రియాక్షన్ రేట్ సో వాట్ ఇస్ మీన్ బై రియాక్షన్ రేట్ ఇప్పుడు చూడండి ఏ గివ్స్ రైజ్ టు బి ఏ అనేది రియాక్టెంట్ బి అనేది ప్రొడక్ట్ చూడండి So, A is reactant, B is product. It is one of the chemical reaction. But rate ante enti? What is meant by rate of reaction? What is meant by rate? So, rate is nothing but reactant concentration decreases with the time or product concentration increases with the time is known as rate of reaction. So, change in concentration divided by time taken. Change in concentration divided by time taken. That is called rate. सो रेट आफ रियाक्षन इज नथिंग बट मन कोई रियाक्टेंट उंटी प्रोडक्ट उ रियाक्टेंटे कांसंट्रेशन तग्पोदी प्रोडक्ट कांसंट्रेशन सो इक ग्राफ चूँगी इध रियाक्टेंट फस्ट स्टार्टिंग मैक्सिमम कांसंट्रेशन उ अंत बिफोर द फॉर्मेशन ऑफ प्रोडक्ट सो टाइम प्रोग्रेस जरिए कोमेंटे तग्पोत अदे प्रोडक्टे स्टार्टिंग एरपड़ का जीरो टाइम प्रोग्रेस एरपे इलात పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ని రేట్ ఎక్స్‌ప్రెషన్ రాసేటప్పుడు ఏంటంటే సో ఫర్ రియాక్టెంట్ రియాక్టెంట్ రాసేటప్పుడు ఏంటంటే మైనస్ అని పెట్టాలి డెల్టా కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ బై డెల్టా టి అంటాము డెల్టా కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ బై డెల్టా టి అంటాము అదే ప్రొడక్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్ట్ ఏర్పడుతుంది కాబట్టి అది మనకు వస్తుంది కాబట్టి ప్రాఫిట్ కాబట్టి ప్లస్ సో ప్లస్ డి కాన్సంట్రేషన్ ఆఫ్ బి బై డిటి अंटे डेल्टा टी सो दी मन रेट एक्सप्रेशन फॉर रिएक्टेंट एंड रेट एक्सप्रेशन फॉर प्रोडक्ट अलाने इंस्टेंटेनियस रेट ऑफ रिएक्शन इंस्टेंटेनियस रेट ऑफ रिएक्शन अंटे पर्टिकुलर टाइम दग्गर एंत रेट जरिगिंदने दानि मन इंस्टेंटेनियस रिएक्शन फॉर एग्जांपल इदि रिएक्टेंट कदंडी रिएक्टेंट दग्गर नुव्वु एं चेस्तावंटे फॉर एग्जांपल इक्कड क्रास चेसिना अनुको इक्कड क्रास चेसिना अनुको अंटे इक्कड रेट एंत जो इकड़ क्रास्ना इकड़े एंत जो अदे प्रोडक्ट इक क्रास्ना इकड़े एंत जो इकड़ क्रास्ना इकड़ अटे पर्टिकुलर टाइम दर मन कांसंट्रेशन मनमेमेंटे इंस्टेंटेनियस रेट आफ् रियाक्षन अटा दाने मन लिमिट्स डेल्टा टी जीरो अटे जीरो एंतना उ सो डेल्टा एक्स बाय डेल्टा टी दट नथिंग बट डीएक्स बाय डीटी स्मॉल चेंजेस ఆ స్మాల్ టైం ఇంటర్వెల్ లో ఎంత చేంజ్ అయ్యిందని మనం చెప్పేదే మనం ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాము చూడండి ఇప్పుడు ఇన్స్టంటేనియస్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ అన్నప్పుడు ఏంటంటే ఫర్ రియాక్టెంట్ లిమిట్ డెల్టా టి ఇస్ 0 మైనస్ ఎందుకంటే రియాక్టెంట్ కాబట్టి ఎప్పటికే గాని కాన్సంట్రేషన్ తగ్గుతుంది తగ్గేదాని మైనస్ సైన్ ఇస్ ఇండికేట్ డిక్రీస్ ద కాన్సంట్రేషన్ ప్లస్ సైన్ ఇస్ ఇండికేట్ ఇంక్రీస్ ద కాన్సంట్రేషన్ సో మైనస్ డెల్టా concentration of A by delta T that is equal to minus D concentration of A by DT. D అనేది ఏంటంటే D కి delta కి చాలా తేడా ఉంది. Small d is indicate small changes of concentration with small time. So D
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటీ. ఫర్ ప్రోడక్ట్, ప్రోడక్ట్కి వచ్చేసరికి ఏంటంటే లిమిట్స్ డెల్టా టీ ఇట్ ఈస్ జీరో, అంటే జీరో నుంచి ఏ టైంలోనైనా మనకు కావచ్చు. సో డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డెల్టా టీ దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటీ. సో ఇది ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్. ఇలా మనం ఏ రియాక్షన్కైనా మనం ఇవ్వచ్చు. సో నెక్స్ట్ రేట్ లా. వాట్ ఈజ్ మెంట్ బై రేట్ లా? రేట్ లా ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ రేట్ లా. మీన్స్ ద మ్యాథమెటికల్ డిపెండెన్స్ బిట్వీన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఏఏ ప్లస్ బీబీ గివ్స్ రైజ్ టు సిసి ప్లస్ డిడి అన్నాడు. ఇప్పుడు రేట్ ఏం రాస్తాం? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అన్నాం కదా. కాబట్టి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ ఏంటి? ఏ ఏ పవర్ ఏ రాయొచ్చు, లేదా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఎం అనుకోవచ్చు. నెక్స్ట్ బి పవర్ ఎన్. సో ఎం ప్లేస్లో ఏంటంటే ఏ రాస్తావు, బి ప్లేస్ ఎన్ ఎన్ ప్లేస్లో ఏం రాస్తావు అంటే బి రాస్తావు. ఇప్పుడు ఎం ప్లస్ ఎన్ అనేది ఏంటంటే మనం ఆర్డర్ కింద చెప్పుకుంటాం, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కింద చెప్పుకుంటాం. ఇప్పుడు రేట్ ఎక్స్ప్రెషన్ రాయమన్నప్పుడు ఏం రాస్తాం? రేట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి ఉన్నాయి కదండి, వీటిని ఏమంటారంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే నంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఏంటంటే హోల్ నంబర్ గినుకున్నట్లయితే వన్ బై వస్తుంది, ఫ్రాక్షన్ గినుకున్నట్లయితే ఉల్టా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై టూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టూ బై వన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు ట్రిక్ ఇది, ఎందుకు అనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏ బి సి డి అనేది స్మాల్ లెటర్లో ఉన్నాయి కదండి, ఆ స్మాల్ లెటర్లో ఉన్నటువంటి ఏబిసిడీలను మనం ఏమంటామంటే నంబర్ ఆఫ్ మోల్స్ అనుకుంటాం. వాటిని మనం ఏంటంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటాం. ఈ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేది ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఉల్టా అవుతుంది, నంబర్ ఉల్టా అవుతుంది. ఒకవేళ హోల్ నంబర్లో గినుకున్నట్లయితే వన్ బై వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏబిసిడి అనేటివి స్మాల్ లెటర్స్లో ఉన్నటువంటివి, ఇవి హోల్ నంబర్ గినుక అనుకున్నట్లయితే మైనస్ వన్ బై ఏ. ఎందుకు రియాక్టెంట్ వైపు ఉంది కాబట్టి మైనస్ వన్ బై ఏ. డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటీ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై బి డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ బై సి డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ బై డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి బై డిటీ. సార్ ఈ వన్ బై ఏ ఎట్లొచ్చింది, వన్ బై బి ఎట్లొచ్చింది, వన్ బై సి ఎట్లొచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఏం లేదండి. ఇప్పుడు ఏంటి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అంటే అర్థం ఏంటి? ఏ మోల్స్ ఆఫ్, చూడండి స్మాల్ ఏ అన్నప్పుడు ఏంటంటే ఏ మోల్స్కి రేట్ ఎక్స్ప్రెషన్ ఏంటారా అంటే స్మాల్ డిఏ బై డిటీ, స్మాల్ డిఏ బై డిటీ రాస్తుంది. అదే వన్ మోల్కి అయితే ఎంత? కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్లు ఏంటంటే వన్ మోల్కి చూస్తున్నాము కాబట్టి, వన్ మోల్కి మనం చూడాలి కాబట్టి, సో ఏ మోల్స్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఏ మోల్స్ ఉన్నాయి కాబట్టి ఏ మోల్స్కి నువ్వు రేట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటీ అని రాసేసాను. మరి వన్ మోల్కి ఎంత అంటే వన్ ఇంటూ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటీ డివైడెడ్ బై ఏనే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ బై ఏనే కదా. సో రియాక్టెంట్ కాబట్టి ఏమవుతుంది మనకు? మైనస్. అలానే బి మోల్స్కి రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటా అంటే డిబి బై డిటీ అని రాస్తావు, మరి వన్ మోల్కి ఎంత అన్నప్పుడు వన్ బై బీనే కదా, అవునా కదా. అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఒకవేళ ఫ్రాక్షన్ కనుక ఉన్నట్లయితే చూడండి, ఇప్పుడే నేను ఏంటంటే వన్ బై ఏ అన్నాను అను, వన్ బై ఏ మోల్స్, వన్ బై ఏ మోల్స్, వన్ బై బి మోల్స్, వన్ బై సి మోల్స్, వన్ బై డి మోల్స్ అని ఇచ్చినట్లయితే వన్ బై ఏ మోల్కి ఇంత అయితే వన్ మోల్కి ఎంత అంటే వన్ డివైడెడ్ బై వన్ బై ఏ, ఏమవుతుంది? ఏ వస్తుంది, అవునా కదా. వన్ బై ఏ ఇస్ ఈక్వల్ టు ఇది రాస్తున్నావు, మరి వన్ మోల్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే వన్ డివైడెడ్ బై వన్ బై ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. ఈజ్ ఇట్ క్లియర్? అదే అన్నమాట. సో ఇక్కడ మనకు ఎందుకు వస్తుంది అనేది మనకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకు తెలియాలి. సో దిస్ ఈజ్ ద విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్.
ఇజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్ రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాథమెటికల్ డిపెండెన్స్ బిట్వీన్ రియాక్షన్ రేట్ అండ్ ప్రోడక్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం చూసాం కదా స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి స్మాల్ ఏఏ ప్లస్ స్మాల్ బీబీ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అన్నాం కదా ఇప్పుడు రియాక్టెంట్ ఏవి ఏ పవర్ ఏ బి పవర్ బి సో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటాం కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ అన్నాం ఇక్కడ ఏంట్రా అంటే ఎం ప్లస్ ఎన్ అనే మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సో ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మరి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు ఏంటంటే ఆర్డర్ అనేది రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ద సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సో రేట్ ఈక్వేషన్లో రాసినప్పుడు మనం రేట్ ఈక్వేషన్లు అన్నప్పుడు ఏంటంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ అంటాం అంటే ప్రపోర్షనాలిటీ తీసేసి మనం కాన్స్టెంట్ పెడితే మనం దాన్ని ఏమంటాం రేట్ కాన్స్టెంట్ అంటాం ఆ రేట్ కాన్స్టెంట్ అనేది ఏంటంటే అప్పుడు కే ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది రేట్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ సో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది ఏంటంటే మనం ఇంతకుముందు ఎమ్ ఎన్ అనుకున్నాం కాబట్టి ఆ ఎం ఎన్నే మనం ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాం ద సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మరి ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది మనకు ఫ్రాక్షనల్గా ఉండొచ్చు హోల్ నెంబర్ ఉండొచ్చు ఏ విధంగానైనా మనకు ఉండొచ్చు మరి మన ఈ యూనివర్స్లో జరిగేటువంటి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే రకరకాలుగా ఉంటాయి అవి జీరో ఆర్డరు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డరు నెక్స్ట్ ఎంత్ ఆర్డరు ఇలా మనం చెప్తాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్ గురించి మనం చూద్దాం ఫస్ట్ వన్ జీరో ఆర్డర్ రియాక్షన్ సో జీరో ఆర్డర్ రియాక్షన్ అన్నప్పుడు ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అంటే సో రియాక్టెంట్ కాబట్టి రేట్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు మనం ఏంటంటే మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి దాన్ని మనం కే జీరో అనుకున్నాం నెక్స్ట్ అలానే కే జీరో ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ రేట్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏ బై టి దాన్ని మనం ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ఓకేనా సో ఎట్లా వచ్చింది డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు కేటీ తీసుకున్నాం ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఇంటూ ఏ పవర్ జీరో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఎందుకంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డిపెండ్ కాదు కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ అంటారు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ సో దీనికి హాఫ్ లైఫ్ కూడా చూసినట్లయితే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ బై టూ కే నాట్ ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఈంపార్టెంట్ సో టీ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఏ కాన్సన్ట్రేషన్ బై టూ కే నాట్ సో కే నాట్ ఇజ్ ఈక్వల్ టు అంటే జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ బై టీ సో దీనికి గ్రాఫ్ గీసినట్లయితే ఈ గ్రాఫ్లు మనకి ఇంపార్టెంట్ అండి రేట్కి టైంకి గ్రాఫ్ గీసినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం కే నాట్ అనుకుంటాం నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి అలానే ఇక్కడ ఉన్నటువంటి రెండవ గ్రాఫ్ చూడండి ఈ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి టైంకి దీనికి స్లోప్ ఏంటంటే మైనస్ కే నాట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏ నాట్ ఇంటర్సెప్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఏ నాట్ ఓకే ఈ గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్ రియాక్షన్ దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్ రియాక్షన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ జీరో ఆర్డర్ రియాక్షన్కి యూనిట్స్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్స్ పర్ టైం దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీరో ఆర్డర్ రియాక్షన్ యూనిట్స్ రేట్ జీరో ఆర్డర్ రేట్ రియాక్షన్ యూనిట్స్ అలానే రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ రెండు ఒకటే సో రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్స్ పర్ టైం అంటే సెకండ్ తీసుకుంటే సెకండ్ అవర్ తీసుకుంటే అవర్స్ ఇయర్ తీసుకుంటే ఇయర్స్ ఏది ఉంటే అది అలానే జీరో ఆర్డర్ రియాక్షన్ రేటు యూనిట్స్ ఏంట్రా అంటే మోల్స్ పర్ లీటర్స్ పర్ టైం సో రేట్ ఆఫ్ రియాక్షన్కి జీరో ఆర్డర్ రియాక్షన్కి రెండిటికి యూనిట్స్ మాత్రం ఒకటే ఇది గుర్తుపెట్టుకోండి
నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. చూడండి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ వన్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో కే వన్ ఈజ్ ఈక్వల్ టు 1/T న్యాచురల్ లాగ్ ఏ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ బై ఏ. అలానే దీనికి ఇంటిగ్రల్ ఫార్ములా కనుక చూసినట్లయితే కే వన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, కే వన్ ఇంటిగ్రల్ ఫార్ములా కే వన్ ఈజ్ ఈక్వల్ టు 2.303/T లాగ్ ఏ నాట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాట్ బై ఏ. అంటే ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఇది ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఇఫ్ ఏ వన్ అండ్ ఏ టూ ఆర్ టూ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అట్ టైమ్ టీ వన్ అండ్ టీ టూ, అంటే టైం డిఫరెంట్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ కూడా డిఫరెంట్ అనుకున్నట్లయితే ఫార్ములా కే ఈజ్ ఈక్వల్ టు 2.303/ టీ టూ మైనస్ టీ వన్ లాగ్ ఏ నాట్ బై, అంటే ఏ వన్ బై ఏ టూ. ఏ వన్ అంటే ఇనిషియల్, ఏ టూ అంటే ఫైనల్. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి యూనిట్స్, రేట్ కాన్స్టెంట్ యూనిట్స్, దట్ ఈస్ సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్ దీనికి టీ హాఫ్ గిన్ చూసినట్లయితే 0.693/K. రైట్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు 0.693/ టీ హాఫ్. మరి కే యూనిట్స్ ఏమన్నాం, సెకండ్ ఇన్వర్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీ హాఫ్ అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, 100 grams ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇట్ హాఫ్ లైఫ్ ఈజ్ 50 seconds అన్నాడు. 50 seconds అన్నాడు. అలానే ఇప్పుడు 200 grams ఆఫ్ రియాక్టెంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సేమ్ సబ్స్టెన్స్ 200 grams పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, వాట్ ఈస్ ద హాఫ్ లైఫ్ అన్నారు. అప్పుడు నువ్వు 100 కు 50 కాబట్టి 200 కు ఇంత అంటే తప్పు. కాబట్టి అదే రియాక్టెంట్ నువ్వేంటంటే 100 grams తీసుకున్నా, 200 grams తీసుకున్నా, 400 grams తీసుకున్నా, 1 lakh తీసుకున్నా, అందులో ఉన్నటువంటి హాఫ్ లైఫ్ మాత్రం చేంజ్ కాదు. ఎంతంటే 50 seconds అనాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాడు అనుకోండి. ఇలా ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, ఏ రియాక్టెంట్ ఏ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, రియాక్టెంట్ బి కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర రేట్ అనేది కూడా ఇచ్చాడు. సో ఏ కాన్సన్ట్రేషన్ 0.01 ఉంది, బి కాన్సన్ట్రేషన్ 0.01 ఉంది, రేట్ ఎంత అంటే 1.2 × 10⁻³. ఇప్పుడు ఏంటంటే ఏ కాన్సన్ట్రేషన్ 0.01 ఉంది, బి కాన్సన్ట్రేషన్ 0.02 ఉంది, రేట్ ఎంత 2.4 × 10⁻³. నెక్స్ట్ ఏ కాన్సన్ట్రేషన్ 0.02 ఉంది, బి కాన్సన్ట్రేషన్ 0.02 ఉంది, రేట్ కాన్సన్ట్రేషన్ 3.6 × 10⁻³ ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలా కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్ చేంజ్ కాకూడదు, ఇంకో కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఆ చేంజ్ అయ్యేటువంటి కాన్సన్ట్రేషన్ బట్టి మనం ఏంటంటే ఆర్డర్ని మనం కనుక్కోవచ్చు. ఎలాను ఇప్పుడు చేసి చూపించాను చూడండి. సో ఇప్పుడు రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అన్నాం కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ఎం, బి కాన్సన్ట్రేషన్ ఎన్. ఇప్పుడు ఎమ్ ఎన్ కనుక్కుంటే రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, 0.1 0.1, ఏ కాన్సన్ట్రేషన్ 0.1 0.1, నెక్స్ట్ బి కాన్సన్ట్రేషన్ 0.1 0.02 ఇది రాసేసాం. రాసిన తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎదురుగా దానికి ఏంటంటే రేట్ కూడా మనం రాస్తున్నాం, 1.2 × 10⁻³. నెక్స్ట్ అలానే ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర 0.02 దగ్గర ఏంటంటే 2.4 × 10⁻³ అని రాస్తున్నాం. 10⁻³ 10⁻³ క్యాన్సల్. ఇక్కడ 0.01 / 0.02 దట్ ఇస్ నథింగ్ బట్ 1/2. సో 1/2 ఇక్కడ ఏంటంటే 1/2 వస్తుంది కాబట్టి 1/2 = 1/2. మరి ఈ పవర్ ఎం అనేది ఏం చేస్తే ఇదే 1/2 వస్తుంది అంటే దాన్ని 1 చేస్తే మనకు అలానే ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ n = 1/9. అలానే ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి బి కాన్సన్ట్రేషన్ 0.02 రాసుకుంటావు, కింద 0.02 రాస్తావు. ఇక్కడ ఏ కాన్సన్ 0.1 0.02 కాబట్టి ఈ క్యాన్సల్ అవుతుంది, 1/2 వస్తుంది. సో 1/2 ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రేట్ కనుక 2.4 / 3.6. సో 2.4 / 3.6 అన్నప్పుడు ఏమవుతుంది, 24/36. అంటే 12 తగినక చూసుకున్నట్లయితే 12 2 3
2/3 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏం చేస్తే దీన్ని ఇది వస్తుంది అనేది దాన్ని మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ అనేది ఫ్రాక్షన్లో మనకు వస్తుంది. ఈ విధంగా మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం కనుక్కోవచ్చు. డూ ఇట్. చూడండి, జీరో ఆర్డర్ రియాక్షన్కి K0 ఈజ్ ఈక్వల్ టు 1/T ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు K0 అంటే జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు A - X/T. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏ అన్నాం, ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసరికి 0 అన్నాం. టీ టైం తర్వాత ఏమవుతుందంటే A - X, ఎందుకంటే ప్రోడక్ట్ వచ్చేసి ఎక్స్ కాబట్టి. ఎంత కాన్సన్ట్రేట్ తగ్గింది అంటే A - X తగ్గింది కాబట్టి, దట్ ఈస్ టీ టైం వద్ద కాన్సన్ట్రేషన్ A - X. సో A0 అంటే A0 టీ 0 దగ్గర ఎంత, A - AT అంటే టీ టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత, A - X/T. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ∆x/∆t, దట్ ఈస్ ఈక్వల్ టు K0. ఏ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి dx/dt, దట్ ఈస్ ఈక్వల్ టు K0 రేట్. సో టైం ఇంతకుముందే గ్రాఫ్ మనం తీసాం కాబట్టి స్లోపు K0. సో టైమ్, రేటు జీరో ఆర్డర్ రియాక్షన్లో. సో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే టైం ప్రోగ్రెస్ జరిగేసరికి సో కాన్సన్ట్రేషన్కి టైంకి స్లోప్ అనేది ఇలా వస్తుంది. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు A/2 K0. నెక్స్ట్ టీ హాఫ్కి ఏకి మధ్యలో గ్రాఫ్ గీసినప్పుడు మనకి స్లోప్ వచ్చేసి 1/2 K0. చూడండి, K0 ఈజ్ ఈక్వల్ టు 12. సో దీనికి గ్రాఫ్ గీసినట్లయితే 1/2 K0, దట్ ఈస్ ద స్లోప్ టీ హాఫ్కి ఏకి. చూడండి, టీ హాఫ్కి ఏకి మధ్యలో గ్రాఫ్ గీసినప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1/2 K0, 1/2 K0, దట్ ఈస్ ద స్లోప్. అలానే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకున్న ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A కాన్సన్ట్రేషన్ పవర్ 1, dx/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A - X. రేట్ ప్లేస్లో మనం dx/dt రాస్తాం, K ఇంటూ A. టీ టైంలో కాన్సన్ట్రేషన్ ఎంత చేంజ్ అవుతుంది, A - X. దీనికి ఇంటిగ్రేషన్ ఫార్ములా కింద చూసినట్లయితే K = 2.303/T లాగ్ A0/AT, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.303/T లాగ్ A / A - X. ఏ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, A - X అనేది ఫైనల్ కాన్సన్ట్రేషన్. చూడండి, గ్రాఫ్ గీసినట్లయితే రేటుకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టింగ్ గీసినట్లయితే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/K. సో టీ హాఫ్కి మరియు కాన్సన్ట్రేషన్కి గ్రాఫ్ గీసినట్లయితే 0.693/K అనేది ఇక్కడ మనకు వస్తుంది. అలానే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ K2T ఈజ్ ఈక్వల్ టు 1/A - X - 1/A. K2 ఈజ్ ఈక్వల్ టు 1/T x/A ఇంటూ A - X. సో 2A గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ అంటున్నాం, రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ A పవర్ 2. సో టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ A కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైఫ్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి ఆఫ్ లైఫ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఫార్ములాలే, కాకపోతే ఏమిటంటే రివిజన్ అన్నమాట మనకి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ రియాజెంట్స్ ఆర్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఉన్నట్లయితే, అంటే సేమ్ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే 2A గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అంటే A² అంటే ఒకే రకానికి చెందినటువంటి మాలిక్యులర్. అలా కాకుండా A + B అన్నాము అనుకో, ఇప్పుడు ఏంటి డిఫరెంట్ రియాక్టెన్స్కి కొన్నట్లయితే అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ A కాన్సన్ట్రేషన్ పవర్ 1 ఇంటూ B కాన్సన్ట్రేషన్ పవర్ 1 అవుతుంది. సో K2T ఈజ్ ఈక్వల్ టు 1/A - B లాగ్ B ఇంటూ A - X / A ఇంటూ B - X. గుర్తుపెట్టుకోండి, B వచ్చింది అంటే A - X రాయాలి, A వచ్చింది అంటే B - X రాయాలి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఫర్ ఎంత ఆర్డర్ రియాక్షన్కి ఓవరాల్ రియాక్షన్ మనం రాద్దాం, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ ఫస్ట్ ఆర్డర్కు వర్తించాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో KN ఈజ్ ఈక్వల్ టు
అంటే రేట్ కాన్స్టెంట్ రాయాలి అంటే కేఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ మైనస్ వన్ టీ ఇంటూ వన్ బై ఏ అట్ ది టైమ్ కాన్సన్ట్రేషన్ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ బై ఏ నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎన్ మైనస్ వన్ అలానే టీ హాఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ మైనస్ వన్ కేఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై టూ పవర్ వన్ మైనస్ ఎన్ మైనస్ వన్ సో టీ హాఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ వన్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693 బై కే వన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి మనకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో అది టీ హాఫ్ అనేది మనకు వస్తుంది సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఈ రేట్ కాన్స్టెంట్ ఏ ఆర్డర్కైనా సరే మనం రేట్ కాన్స్టెంట్ యూనిట్ తెలుసుకోవాలంటే దీనికి ఒక జనరల్ ఫార్ములా కేఎన్ ఇస్ ఈక్వల్ టు మోల్ పవర్ వన్ మైనస్ ఎన్ ఇంటూ లీటర్ పవర్ ఎన్ మైనస్ వన్ సెకండ్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీరో ఆర్డర్ రియాక్షన్ కావాలి అనుకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ మైనస్ జీరో మోల్ నెక్స్ట్ జీరో మైనస్ వన్ మైనస్ వన్ అంటే వన్ బై లీటర్ అంటే లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అదే ఫస్ట్ ఆర్డర్ కావాలనుకో కే వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇన్వర్స్ ఎట్లా వస్తుంది వన్ మైనస్ వన్ జీరో కాబట్టి మోల్ పవర్ జీరో నెక్స్ట్ అలానే వన్ మైనస్ వన్ జీరో కాబట్టి లీటర్ జీరో సెకండ్ ఇన్వర్స్ కాబట్టి సెకండ్ ఇన్వర్స్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇఫ్ టీ ఆఫ్ ఈజ్ నో ఎప్పటికే కానీ మనకు టీ ఆఫ్ గనుక తెలిసినట్లయితే దాని ఆర్డర్ని అనుకోవడం ఎట్లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ లాగ్ టీ ఆఫ్ వన్ బై టీ ఆఫ్ టూ అంటే ఒకదాని టీ ఆఫ్ రెండో దాని టీ ఆఫ్ టూ టీ ఆఫ్ వన్ డివైడెడ్ బై టీ ఆఫ్ టూ బ్రాకెట్ డివైడెడ్ బై లాగ్ ఏ టూ బై ఏ వన్ లాగ్ ఏ టూ బై ఏ వన్ చూడండి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇలా ఉంటుంది సో గ్రాఫ్ గీసినట్లయితే ఇది టైము ఇది రేట్కి గ్రాఫ్ ఈ విధంగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కే ఈజ్ ఈక్వల్ టు వన్ బై టీ న్యాచురల్ లాగ్ ఏ నాట్ బై ఏ సో టీకే ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగ్ ఏ నాట్ మైనస్ న్యాచురల్ లాగ్ ఏ సో న్యాచురల్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగ్ ఏ నాట్ మైనస్ కేటీ సో ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ కింద చూసినట్లయితే టైంకి న్యాచురల్ లాగ్కి టైంకి న్యాచురల్ లాగ్ ఏకి న్యాచురల్ లాగ్ ఏకి టైంకి గ్రాఫ్ గీసినట్లయితే స్లోప్ వచ్చేసి మైనస్ కే అవుతుంది నెక్స్ట్ ఇంటర్సెప్ట్ వచ్చేసి న్యాచురల్ లాగ్ ఏఎన్ అవుతుంది ఏ నాట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ నెక్స్ట్ అలానే లాగ్ ఏ బై ఏ నాట్కి టైంకి గ్రాఫ్ గీసినట్లయితే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303 అవుతుంది ఈ గ్రాఫ్లు గుర్తుపెట్టుకోవాలా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్రెషన్ నువ్వు తీసుకునేటువంటి రియాక్టెంట్ ప్రోడక్ట్ గ్యాసెస్ కనుక అయినట్లయితే ఇనిషియల్గా ప్రెషర్ ఏంటంటే పీనాట్ అనుకుంటాను ప్రోడక్ట్ వచ్చేసి ఇనిషియల్ స్టేజ్లో జీరో ఉంటుంది నెక్స్ట్ ఎంత ప్రెషర్ వచ్చింది ప్రోడక్ట్కి పిఎక్స్ కనుక వచ్చినట్లయితే పీనాట్ మైనస్ పిఎక్స్ ఫర్ గ్యాసియస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫార్ములా కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ లాగ్ పీనాట్ బై పీనాట్ మైనస్ పిఎక్స్ టైమ్ రిక్వైర్డ్ ఫార్ కంప్లీషన్ ఆఫ్ వన్ బై ఎన్ పవర్ ఎం ఆఫ్ ఎ రియాక్షన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇంత వన్ బై ఎన్ పవర్ ఎన్ అన్నాడు దానికి ఆఫ్ ఎ రియాక్టన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నప్పుడు ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2.303 బై కే లాగ్ ఎన్ బై ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఎన్ ఎంతైతే ఉంటుందో పవర్ కూడా ఎన్ఏ కాబట్టి ఇప్పుడు వన్ బై టూ అన్నాడు అనుకో ఎన్ ఎంత టూ కాబట్టి టూ డివైడెడ్ బై టూ మైనస్ వన్ సో ఈ రెండు ఫార్ములాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కెమికల్ కైనెటిక్స్లో ఈ రెండింటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ టూ ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అన్న కే టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వన్ బై ఏ మైనస్ వన్ బై ఏ నాట్ ఒకవేళ డిఫరెంట్ కనుక ఉన్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పినట్లే రెండు రియాక్టెంట్ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ రియాక్టెంట్ కనుక ఉన్నట్లయితే ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్
ఇప్పుడు కే టూ ఈజ్ ఈక్వల్ టు 2.303 బై ఏ మైనస్ బి టీ ఇంటూ లాగ్ బి ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్. ఇంతకుముందు చెప్పినట్లే ఏ ఉన్న చోట బి రాయాలా, బి ఉన్న చోట ఏ రాసేయాలి. యూనిట్స్ ఏంటి సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి? యూనిట్స్ ఏంటి? మోల్, ఇన్వర్స్, లీటర్, సెకండ్ ఇన్వర్స్. ఇంతకుముందు జనరల్ ఫార్ములా చెప్పాను కదా, దాన్ని అప్లై చేస్తే సో టీ హాఫ్కి టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కే టూ ఇంటూ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్. దీనికి గ్రాఫ్ గీసినట్లయితే 1/Aకి చూడండి, 1/Aకి నెక్స్ట్ టైంకి గ్రాఫ్ గీసినట్లయితే ఇక్కడ స్లోప్ అనేది ఏంటంటే కే టూ అవుతుంది. సో 1/A0 అనేది ఏంటంటే ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఎంత ఆర్డర్ రియాక్షన్ kn ఈజ్ ఈక్వల్ టు 1/N-1 ఇంటూ 1/A^(n-1) మైనస్ 1/A0(n-1). సో ఏ నాట్ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఏ అనేది ఏంటంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్. సో యూనిట్స్ మోల్స్, మోల్స్ పర్ లీటర్ బ్రాకెట్లో 1-n సెకండ్ ఇన్వర్స్. టీ హాఫ్కి ఫార్ములా ఏంటంటే 2^(n-1) -1 బై కే ఇంటూ n-1 ఇంటూ ఏ నాట్ ఇంటూ n-1. సో ఇదన్నా గుర్తుపెట్టుకోండి, అదన్నా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఫార్ములా అనేది ఏంటంటే నాట్ వ్యాలిడ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి వ్యాలిడ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ టెంపరేచర్ డిపెండెన్స్. మరి రేట్ ఆఫ్ రియాక్షన్కి టెంపరేచర్కి ఉంది. రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ డబుల్ ఇట్ సెల్ఫ్ విత్ ఎవరీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ గ్యాసియస్ రియాక్షన్. చూడండి, ఫర్ ఏ గ్యాసియస్ రియాక్షన్ ఎవరీ 10 degrees centigrade టెంపరేచర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్మోస్ట్ డబుల్. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ యాట్ టీ ప్లస్ 10 degrees Kelvin డివైడెడ్ బై రేట్ కాన్స్టెంట్ యాట్ టీ నాట్ కెల్విన్. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్. సో అర్హీనియస్ ఈక్వేషన్ అనగానే మన ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బై మాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్, బై మాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. మరి అర్హీనియస్ ఈక్వేషన్ ఏంటంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ e^-a/RT. సో డిఫరెంట్ రేట్ కాన్స్టెంట్ కనుక ఇచ్చినట్లయితే లాగ్ k1/k2 ఈజ్ ఈక్వల్ టు యాక్టివేషన్ ఎనర్జీ e^(2.303R) ఇంటూ 1/T2 - 1/T1. సో దీనికి గ్రాఫ్ గీసినట్లయితే చూడండి, న్యాచురల్ ఆ కేకి 1/Tకి గ్రాఫ్ గీసినట్లయితే స్లోప్ వచ్చేసి -a/R, ఇది వచ్చేసి ఇంటర్సెప్ట్ న్యాచురల్ ఆ ఏ అవుతుంది. సో డి న్యాచురల్ ఆ k/dt ఈజ్ ఈక్వల్ టు e^(RT²). సో న్యాచురల్ ఆ కే ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ ఆ e^(a/RT). e^(RT). సో 1/T వర్సెస్ న్యాచురల్ లాక్ ఏ, న్యాచురల్ లాక్ ఏ గ్రాఫ్ గీసాను చూడండి, దిస్ ఈస్ న్యాచురల్ లాక్ కే ఇస్ ఈక్వల్ టు న్యాచురల్ లాక్ ఏ మైనస్ e^(RT). సో ఇయర్ 1/T, సో 1/T గ్రాఫ్, న్యాచురల్ లాక్ ఏ, న్యాచురల్ లాక్ కే. సో 1/T ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాడు, న్యాచురల్ లాక్ ఏను వై యాక్సిస్ మీద తీసుకున్నాడు. వై ఈజ్ ఈక్వల్ టు mx + c, వై ఈజ్ ఈక్వల్ టు mx + c గ్రాఫ్. సో స్లోప్ ఈజ్ నథింగ్ బట్ -a/R, దిస్ ఈస్ ద స్లోప్. సో దిస్ ఈస్ ద ఇంటర్సెప్ట్ న్యాచురల్ లాగ్ ఏ, దిస్ ఈస్ ద వై ఈజ్ ఈక్వల్ టు mx + c. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్. These two are Arrhenius graphs. Very, very important. Next, most important point, types of reactions lo, parallel reactions. A gives rise to B, that is K1. Again, A gives rise to C, that is the K2. The relation between K1 and K2, relation and parallel reaction, very, very important. K1/K2 is equal to B concentration by C concentration. So, overall, rate constant K is equal to K1 + K2. సో డి కాన్సన్ట్రేషన్ బై డిటి అంటే విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్, డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటి ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్, అలానే డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి బై డిటి ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్. చూడండి,
So, ippudu manam deeni rate d concentration of b by dt is equal to k1 into a concentration. Alane ippudu rate deeni iskovalanuko dc by dt is equal to k2 into a concentration. K2 into a concentration. So, dA by dt is equal to k into a. Overall reaction. దీని కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. సో ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏనే, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏనే కాబట్టి కే వన్ ప్లస్ కే టూ, దట్ ఈస్ ద కే ఈజ్ ఈక్వల్ టు కే వన్ ప్లస్ కే టూ, కే ఈజ్ ఈక్వల్ టు కే వన్ ప్లస్ కే టూ. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద ప్యారలల్ రియాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్. అనదర్ వన్ ఇన్ ద ప్యారలల్ రియాక్షన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ is equal to a naught into e power minus k1 plus k2 into t. Alane b concentration is equal to k1 a naught by k1 plus k2 into 1 minus e power minus k1 plus k2 into t. Alane c concentration is equal to k2 into a naught by k1 plus k2 into 1 minus e power minus k1 plus k2 into t. So, you could enter if x1, if k1 is greater than k2. K1 anedi k2 kanna ekkuvaga unnatlayite, ippudu graph chudandi. K1 k2 kanna ekkuva unnatlayite, appude em avutundi, concentration b anedi chaala ekku untundi. కాన్సన్ట్రేషన్ సి అనేది ఇలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఏ ఎప్పటికే కానీ తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే బికి సికి రెండింటికి ఏ నుంచే రావాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ చేంజెస్. సో ఇలా ప్యారలల్ రియాక్షన్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇఫ్ కే వన్ ఈజ్ గ్రేటర్ దాన్ కే టూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ సూటబుల్ అన్నప్పుడు ఏంటంటే ఇలా ఉన్నటువంటి గ్రాఫే మనకు కరెక్ట్ అవుతుంది. పైన ఏం చేస్తాడంటే నాలుగు గ్రాఫ్లు ఇస్తాడు, పైన ఏ పెడతాడు, బి పెడతాడు, సి పెడతాడు, ఇంకో దాంట్లో ఇలా పెడతాడు. ఈ బిసిడి ఇలా ఉండేదే మనకు కరెక్ట్, ఎందుకంటే కే వన్ ఈజ్ గ్రేటర్ దాన్ని కే టూ అన్నాడు కాబట్టి ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి ఏ రియాక్షనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందుకే బి కాన్సన్ట్రేషన్, బి అనేది ప్రోడక్ట్ కాబట్టి బి ప్రోడక్ట్ అనేది ఎక్కువ. సో కే టూ అనేది అల్టిమేట్గా ఎంత తక్కువ కాబట్టి సి అనేది తక్కువ ఉంటుంది. ఏ ఆటోమేటిక్ ఎప్పటికే కానీ అది రెండింటికి రియాక్ట్ ఉంటాయి కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ ఎప్పటికే కానీ లో ఉంటుంది. ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అనదర్ రియాక్షన్, కాన్సిక్యూటివ్ రియాక్షన్స్. ఏ గివ్స్ రైజ్ టు బి, బి గివ్స్ రైజ్ టు సి. ఏ గివ్స్ రైజ్ టు బి దట్ ఈస్ ద కే వన్, బి గివ్స్ రైజ్ టు సి దట్ ఈస్ ద కే టూ అనుకున్నట్లయితే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ నాట్ ఇంటూ ఈ టు ది పవర్ మైనస్ కే వన్ టి. అలానే బి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ జీరో అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కే టూ మైనస్ కే వన్ ఇంటూ ఈ పవర్ మైనస్ కే వన్ టి మైనస్ ఈ పవర్ మైనస్ కే టూ టి. నెక్స్ట్ సి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అంటే ఏ నాట్ ఇంటూ 1 plus 1 by k1 minus k2 into k2 e to the power minus k1 t minus k1 e to the power of minus k2 t. దీన్ని ఓవరాల్ గా రాస్తే C concentration is equal to initial concentration A naught into 1 minus e power minus k1 t. ఇది ఎప్పుడు? If k2 is 2 greater than k1 అయినప్పుడు. K2 is 2 greater than K1 అన్నప్పుడు, K2 greater అయినప్పుడు అప్పుడేమవుతుంది C ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువ ఏర్పడుతుంది. చూడండి ఈ C ప్రోడక్ట్ అనేది ఏంటంటే K2 మీద డిపెండ్ అవుతుంది కాబట్టి K2 is 2 greater than K1 అన్నాడు కాబట్టి ద ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ C is maximum. అందుకే గ్రాఫ్ చూడండి, అది గ్రాఫ్. అప్పుడు B కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది చూడండి, కొంచెం అంటే ఎందుకంటే B కాబట్టి కే టూలో కూడా బి ఉంది కాబట్టి కొంచెం. ఇక ఏ కాన్సన్ట్రేషన్ అనేది అల్టిమేట్గా ఏంటంటే తక్కువ అవుతుంది. దిస్ ఈజ్ ద గ్రాఫ్ కాన్సిక్యూటివ్ రియాక్షన్స్కి, కన్సర్టెడ్ రియాక్షన్స్కి
పారలల్ రియాక్షన్స్ కి దీన్ని ఇంతకు ముందు చూసింది మనం పారలల్ రియాక్షన్ లో గ్రాఫ్ ఇది కన్సెక్యూటివ్ రియాక్షన్స్ నెక్స్ట్ వన్ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ఏ గివ్స్ రైస్ టు బి ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ కే1 అనుకుంటున్నాం బ్యాక్వర్డ్ రియాక్షన్ కే-1 అనుకుంటున్నాం దిస్ ఇస్ ద ఫాస్ట్ రియాక్షన్ నెక్స్ట్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్ దట్ ఇస్ ద K2, this is the slow reaction. This slow reaction ने मने वेवंटर नंटे rate determining step अंटा, RDS, that is nothing but rate determining step. मर rate determining step ने कदा मने दिसकुने rate, so D concentration of B by DT is equal to K1, A concentration minus K minus 1 into B concentration. So rate is equal to K2B, rate is equal to K2B. So rate is equal to मन इकड़ेम रास्ता चूँ के वन कॉन्सेंट्रेशन ऑफ ए इज ईक्वल टू के माइनस वन बी कॉन्सेंट्रेशन नेक्स्ट बी कॉन्सेंट्रेशन इज ईक्वल टू के वन बाय के माइनस वन इंटू ए कॉन्सेंट्रेशन सो रेट इज ईक्वल टू के टू इंटू के वन के माइनस वन डिवाइडेड बाय के माइनस वन इंटू ए दिस इज द स्टडी स्टेट अप्रॉक्सिमेशन सो रेट ऑफ फॉर्मेशन ऑफ intermediate and rate of decomposition are equal. Why? Because this is the equilibrium. So equilibrium annapude em avutundi rate of formation of intermediate and rate of decomposition are equal. So k1 into a minus k minus 1 b is equal to 0. This is the steady state approximation. Steady state approximation. Collision theory. So reactant molecule must collide with each other before they react. So number of collisions per second per unit volume of the reaction is called collision frequency. So what is collision frequency? Number of collision per second per unit volume of the reaction is called collision frequency. So collision frequency ZAA. అట్ ఈ సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ రెండు గ్యాస్ మాలిక్యుల్ కొలిజన్ థియరీ అన్నప్పుడు ఏంటంటే మినిమం కొలిజన్ జరగాలి అంటే రెండు మాలిక్యుల్స్ ఉండాలి ఆ రెండు సేమ్ మాలిక్యుల్స్ కావచ్చు డిఫరెంట్ మాలిక్యుల్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మాలిక్యుల్ అన్నాడు అనుకో ZAA ఇస్ ఈక్వల్ టు Z n స్క్వేర్ d స్క్వేర్ ఇంటూ 8 పై kT బై న్యూ ఇంటూ 1 బై 2 సో ఇక్కడ d అనేది ఏంటరా అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ మాలిక్యుల్స్ D అనేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ మాలిక్యూల్ సో యావరేజ్ డిస్టెన్స్ D యావరేజ్ ఇస్ ఈక్వల్ టు DA ప్లస్ DB బై 2 డన్ అలానే ఇప్పుడు డిఫరెంట్ మాలిక్యూల్స్ గనుకున్నట్లయితే ZAB ఇస్ ఈక్వల్ టు NA NB ఇంటు D యావరేజ్ హోల్ స్క్వేర్ ఇంటు 8 పై KT బై మ్యూ ఇంటు 1 బై 2 That is 1 by 2 is nothing but root. Root on goes root 8 pi kT by mu plus root. Now you get rate of reaction. Collision number is multiplied. Collision number is multiplied. What is the collision number? E to the power of minus A by RT. Student. So rate is equal to NA into NB D average whole square into 8 pi KT by mu into 1 by 2 into దీనికి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ కి దీన్నంతా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం దీనికి కొలిజన్ నంబర్ మల్టిప్లైడ్ అంటే ఇంటు e టు ది పవర్ ఆఫ్ మైనస్ a బై rt వేస్తే అప్పుడు మనకు వస్తుంది నౌ స్టీరిక్ ఫ్యాక్టర్ వాట్ ఈజ్ మెంట్ బై స్టీరిక్ ఫ్యాక్టర్ స్టీరిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి దట్ ఈస్ నథింగ్ బట్ పి స్టీరిక్ ఫ్యాక్టర్ కొలింగ్ మాలిక్యూల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ సో కొలింగ్ మాలిక్యూల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ దాన్ని మనం స్టీరిక్ ఫ్యాక్టర్ అంటాం సో ద ఫ్యాక్షన్ ఆఫ్ కొలిజన్ హ్యావింగ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ reactant to product is called steric factor.
చూడండి, స్టీరిక్ ఫ్యాక్టర్ ద డెఫినేషన్, ద ఫ్రాక్షన్ ఆఫ్ కొలిజన్ హ్యావింగ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ స్టీరిక్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమన్నా కొల్లింగ్ మాలిక్యూల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్. కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్. కన్వర్షన్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్. సో రియాక్టెంట్ టు ప్రోడక్ట్ మనం ఏమంటాం? కెమికల్ రియాక్షన్ అంటాం. సో ఈ ఫ్యాక్షన్ ఆఫ్ కొల్లిజన్ హ్యావింగ్ ప్రాపర్ ఓరియంటేషన్నే మనం ఏమంటామంటే స్టీరిక్ ఫ్యాక్టర్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ కే ఇస్ ఈక్వల్ టు P into K is equal to P into ZAB into E minus EA by RT. EA by RT. Next one, transient state theory. అంటే రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ ఏర్పడేటప్పుడు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది, దాన్నే మనం transient state అంటాము. దాన్నే మనం యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటాం. యాక్టివేటెడ్ కాంప్లెక్స్. చూడండి, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ఏబి స్లాష్ దట్ ఈస్ కాట్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి దట్ ఈస్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. అంటే యాక్టివేటెడ్ కాంప్లెక్స్ వచ్చిన తర్వాతనే మనకు ప్రోడక్ట్ వస్తుంది. ఈఏ ఈజ్ అడిషనల్ ఎనర్జీ దట్ మస్ట్ బి అబ్జార్బ్డ్ బై ద రియాక్టెంట్ ఇన్ దట్ గ్రౌండ్ స్టేట్ టు అలౌ దెమ్ టు రియాక్షన్ ట్రాన్సియంట్ స్టేట్. ఇఫ్ ద రీచ్ ట్రాన్సియంట్ స్టేట్ దెన్ ద రియాక్షన్ ప్రొసీడ్. చూడండి, ఇక్కడ ఏ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ అడిషనల్ ఎనర్జీ దట్ మస్ట్ బి అబ్జర్వ్డ్ బై ద రియాక్టెంట్ ఇన్ దేర్ గ్రౌండ్ స్టేట్ టు అలౌ దెమ్ టు రీచ్ ట్రాన్సియంట్ స్టేట్. ఇఫ్ దే రీచ్ ట్రాన్సియంట్ స్టేట్ దెన్ ద రియాక్షన్ ప్రొసీడ్స్. అంటే ఎప్పుడైతే ట్రాన్సియంట్ స్టేట్ ఏర్పడిందో అప్పుడు నీకు అడిషనల్ ఎనర్జీ లభించినట్లయితే అప్పుడు నీకు ఫర్దర్ రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. చూడండి, ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎగ్జోథర్మిక్లో ఎండోథర్మిక్ రియాక్షన్లో ఎలా ఉంటుందో చూడండి. సో ఎగ్జోథర్మిక్లో ఏంట్రా అంటే, ఇక్కడ చూడండి, ఇది రియాక్టెంటు, ఇది ఏంట్రా అంటే ప్రోడక్ట్, ఇది ట్రాన్సియంట్ స్టేట్. ఈ రియాక్టెంట్కి ట్రాన్సియంట్ స్టేట్కి మధ్యలో ఉన్నటువంటి యాక్టివేషన్ ఎనర్జీని ఏ అనుకుంటున్నా. ఇక్కడ నేను ట్రాన్సియంట్ స్టేట్కి ప్రోడక్ట్కి మధ్య ఉన్నదాన్ని ఏ నాట్ అనుకుంటున్నా. ఈ రియాక్టెంట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ దీన్ని మనం డెల్టా హెచ్ అనుకుంటున్నాం. ఈ డెల్టా హెచ్ అనేది ఏంటంటే నెగిటివ్గా ఉంటుంది. సో ఎగ్జోథర్మిక్లో డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్. అలానే ఎండోథర్మిక్ గనికి వచ్చినట్లయితే దిస్ ఈస్ ద రియాక్టెంట్, దిస్ ఈస్ ద ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సియంట్ స్టేట్ థియరీకి, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సియంట్ స్టేట్కి రియాక్టెంట్కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ ఏ అంటున్నాం. దీన్ని ట్రాన్సియంట్ స్టేట్కి ప్రోడక్ట్ మధ్య ఉన్నదాన్ని ఏ డాష్ అంటున్నా. ఇక్కడికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం డెల్టా హెచ్ అంటున్నాం. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్. పాజిటివ్ దేనికి? ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎండోథర్మిక్ రియాక్షన్స్లో మనం ఏంటంటే డెల్టా హెచ్ అనేది చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ అనేది మనకు పాజిటివ్గా ఉంటుంది. అలానే ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో నెగిటివ్ ఉంటుంది. ఎగ్జోథర్మిక్ నెగిటివ్, ఎండోథర్మిక్ పాజిటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే మనం స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే కే యాష్ ఇస్ ఈక్వల్ టు సీ యాష్ బై సిఏ సిబి. ఇక్కడ ఏ బి అనేటివి ఏంటంటే రెండు డిఫరెంట్ రియాక్టెన్సీ కనుక అనుకున్నట్లయితే సిఏ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, సిబి ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సి యాష్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాన్సన్ట్రేషన్, కే యాష్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రేట్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం. యూజింగ్ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్ కే యాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ యాష్ బై క్యూఏ ఇంటూ క్యూబి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ బై ఆర్టీ. ఇక్కడ క్యూ యాష్ని మనం ఏంటంటే పార్టిషన్ ఫంక్షన్ ఆఫ్ ద యాక్టివేటెడ్ మాలిక్యూల్, పార్టిషన్ ఫంక్షన్ ఆఫ్ ద యాక్టివేటెడ్ మాలిక్యూల్, దట్ ఈస్ ద క్యూ యాష్. క్యూఏ క్యూబీలను మనం ఏమంటానంటే పార్టిషన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి, పార్టిషన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో యూజింగ్ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే కే యాష్ అనేది ఏంటంటే ఓవరాల్ రేట్. నెక్స్ట్ Q
క్యూ యాస్ అనేది ఏంటంటే పార్టిషన్ ఫంక్షన్ ఆఫ్ ద యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. క్యూఏ క్యూబీని మనం ఏమంటామంటే పార్టిషన్ ఫంక్షన్ ఆఫ్ ద ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్ కేఎస్ ఇస్ ఈక్వల్ టు కేబిటీ బై హెచ్ ఇంటూ క్యూ యాస్ బై క్యూఏ ఇంటూ క్యూబి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ బై ఆర్టీ. సో కేఎస్ని మనం ఏమంటామంటే ఓవరాల్ రేట్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ద అకార్డింగ్ టు స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్. సో స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే అరీనేస్ ఓవరాల్ రియాక్షన్ కేఎస్ ఇస్ ఈక్వల్ టు కేబి బోల్జ్మన్ కాన్స్టెంట్. కేబి ఇస్ నథింగ్ బట్ బోల్జ్మన్ కాన్స్టెంట్ టీ బై హెచ్ ఇంటూ క్యూ యాష్ బై క్యూఏ ఇంటూ క్యూబి ఇంటూ ఈ టు ది పవర్ మైనస్ ఏ బై ఆర్టి. నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఆల్ యాక్టివేటెడ్ కాంప్లెక్సెస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రోడక్ట్. మనం అనుకున్నట్లు అన్ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ప్రోడక్ట్గా మారుతాయి అనుకోవడం పొరపాటు. సో ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఆల్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ కన్వర్ట్స్ టు ప్రోడక్ట్. సో కే ఇస్ ఈక్వల్ టు కే క్యాపిటల్ కే KB into T by H into Q as by QA into QB into e to the power of minus A by RT. ఇంత ముందు రాసినటువంటి ఈక్వేషన్ని కేఎస్ తీసేసి అక్కడ ఏంటంటే కే అని రాసినాడు ఈజ్ ఈక్వల్ టు దాని పక్కన ఏంటంటే మళ్ళీ ఒక కొత్త కాన్స్టెంట్ పెట్టాడు దట్ ఇస్ ద కో కే. దాన్ని మనం ట్రాన్సిషన్ కో ఎఫిషియంట్ అంటాం. సో ఫర్ మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్ K is unity, అంటే ఒకటి ఒకటిగానే ఉంటుంది. కాబట్టి కేను రాసినా రాయకపోయినా ఏంటంటే వన్ కాబట్టి మళ్ళీ మనకేంటంటే కేబి ఇంటూ టీ బై హెచ్ఏ వస్తుంది. సో దట్ మీన్స్ ఆల్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఎరింగ్స్ ఈక్వేషన్. ఎరింగ్స్ ఈక్వేషన్. సో ఇంతకుముందు రాసినటువంటి ఈక్వేషను ఈ ఈక్వేషను రెండు ఒకటే. ఇంతకుముందు రాసినటువంటి ఈక్వేషన్లు ఏంటంటే మధ్యలో కే అని రాసావు క్యాపిటల్ కే అని రాసావు కానీ అది వన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఆ కేని తీసేసి రాసేస్తే మనకు ఎరింగ్స్ ఈక్వేషన్ వస్తుంది. కొద్దిగా చేంజ్ అవుతుంది ఏంటో చూద్దాం. ట్రాన్సిషన్ స్టేట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పార్టిషన్ ఫంక్షన్. అది పార్టిషన్ ఫంక్షన్స్కు బదులు థర్మోడైనమిక్ ఫంక్షన్స్ను ఉపయోగించి. థర్మోడైనమిక్ ఫంక్షన్స్ ఏంటిది డెల్టా హెచ్ డెల్టా ఎస్ అంటే చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీని రెండింటిని ఉపయోగించి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ట్రాన్సిషన్ స్టేట్ ఈక్వేషన్నే మనం ఏమంటామంటే ఎరింగ్స్ ఈక్వేషన్. సో క్వశ్చన్ కూడా ఇట్లా అడగవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఫంక్షన్ థర్మోడైనమిక్స్ ఫంక్షన్స్ కంటైనింగ్ ట్రాన్సిషన్ స్టేట్ ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ ఎరింగ్స్ ఈక్వేషన్. దట్ ఈస్ కాల్డ్ ఎరింగ్స్ ఈక్వేషన్. సో కేఎస్ ఓవరాల్ రియాక్షన్ కేఎస్ ఇస్ ఈక్వల్ టు కేబిటీ బై హెచ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ డెల్టా హెచ్ యాష్ బై ఆర్టి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎస్ యాష్ బై ఆర్. దీన్నే మనం ఏమంటానంటే ఎరింగ్స్ ఈక్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. కేఎస్ ఇస్ ఈక్వల్ టు కేటీ బై హెచ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ డెల్టా హెచ్ స్టార్ లేదా యాష్ బై ఆర్టి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎస్ యాష్ లేదా స్టార్ బై ఆర్. దీన్ని మనం ఎరింగ్స్ ఈక్వేషన్ ఎరింగ్స్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ లిన్స్మాన్ థియరీ ఆఫ్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. యూనిమాలిక్యులర్ రియాక్షన్. సో ఏ ప్లస్ ఏ ఈక్విలిబ్రియం. ఫార్వర్డ్ రియాక్షన్ కే వన్ అనుకుంటాం, బ్యాక్వర్డ్ రియాక్షన్ కే మైనస్ వన్ అనుకుంటాం. ఏ స్టార్ ప్లస్ ఏ. ఇక్కడ ఏ స్టార్ అనేది ఏంటంటే యాక్టివేటెడ్ మాలిక్యూల్. ఏ స్టార్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్. ఏ స్టార్ మాత్రమే ఏంటా అంటే ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతుంది. యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ బట్ నాన్ యాక్టివేటెడ్ మాలిక్యూల్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్. సో ఏ స్టార్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ దట్ ఈస్ ద కేటీ.
సో రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ దేని మీద ఉంటుందిరా అంటే ఈ కే టూ మీదనే ఉంటుంది కాబట్టి కే టూ ఇంటూ యాక్టివేటెడ్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ కే టూ బై కే మైనస్ వన్ అంటే పైన ఏంటంటే న్యూమరేటర్ ఏంటంటే కే వన్ ఇంటూ కే టూ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వైర్ డివైడెడ్ బై కే మైనస్ వన్ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఇక్కడ చూడండి యాట్ లో చూడండి అట్ లో ప్రెషర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం అట్ హై ప్రెషర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈ లిన్స్మన్ రియాక్షన్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే హై ప్రెషర్ దగ్గర లో ప్రెషర్ దగ్గర చూడండి అట్ హై ప్రెషర్ అన్నప్పుడు ఏంటంటే కే మైనస్ వన్ ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ కే టూ అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కే మైనస్ వన్ ఈజ్ టూ గ్రేటర్ అంటున్నాం కాబట్టి కే మైనస్ వన్ అనుకుంటున్నాం కే వన్ బై కే టూ డివైడెడ్ బై కే మైనస్ వన్ వస్తుంది ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ అప్పుడు ఏ టూ కాన్సన్ట్రేషన్ మనం ఏంటంటే కే టూ అనేది చాలా తక్కువ కాబట్టి ఏ టూ కాన్సన్ట్రేషన్ మనం తీసుకోవద్దు అంటే జీరో అయిపోతుంది. నెక్స్ట్ అలానే అట్ లో ప్రెషర్ దగ్గర ఏంటంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది రేట్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ ఇక్కడ కే టూ ఈజ్ ఈక్వల్ టు టూ గ్రేటర్ దాన్ కే మైనస్ వన్ ఏ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ గ్రాఫ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్కి నెక్స్ట్ రేట్కి గ్రాఫ్ గీసినప్పుడు ఏంటంటే ఇలా పెరుగుతుంది కాన్స్టెంట్ అయిపోతుంది తర్వాత ఏంటంటే గ్రాఫ్ అనేది దిస్ ఈజ్ ద గ్రాఫ్ లిండ్స్మన్ గ్రాఫ్ ఏంటంటే ఇది ఫస్ట్ పెరుగుతుంది తర్వాత ఏంటంటే రేట్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ రేట్ దగ్గర ఏంటంటే సర్టన్ రేట్ దగ్గరికి ఏంటంటే రీచ్ అవుతుంది ఇది యాక్టివేటెడ్. నెక్స్ట్ వన్ ఎంజైమ్ కైనెటిక్స్. సో ఎంజైమ్ ఇ ప్లస్ సబ్స్ట్రేట్ ఎస్ గివ్స్ రైజ్ టు అంటే ఈక్విలిబ్రియం ఈఎస్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. సో ఫార్వర్డ్ రియాక్షన్ కే వన్ అనుకుంటున్నాం బ్యాక్వర్డ్ రియాక్షన్ కే మైనస్ వన్ అనుకుంటున్నాం. సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడిన తర్వాత దాంట్లో నుంచి ఏంటంటే మనకు ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ ఎంజైమ్ అనేది బయటకు వచ్చేస్తుంది దట్ ఈస్ ద కే టూ. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కే టూ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం ఈ నాట్ ఏంటంటే ఈజ్ ద టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ ఎస్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. నెక్స్ట్ కేఎం ఈజ్ ఈక్వల్ టు మైకలిస్ మెంటన్ కాన్స్టెంట్ మైకలిస్ మెంటన్ కాన్స్టెంట్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేఎం ఈజ్ ఈక్వల్ టు మైకలిస్ మెంటన్ కాన్స్టెంట్ మైకలిస్ మెంటన్ కాన్స్టెంట్. సో కేఎంను బయటికి తీసినామనుకోండి మైకలిస్ మెంటన్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వన్ ప్లస్ కే టూ బై కే మైనస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జీరో అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఈఎస్ కాన్సన్ట్రేషన్. ఈ అంటే ఏంటి ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఈఎస్ అంటే ఏమన్నా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కాన్సన్ట్రేషన్ ఈఎస్ బ్రాకెట్ పెట్టామంటే బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. నా రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఈ నాట్ ఇంటూ ఎస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్ అన్నాం కదా. ఇక్కడ రెండు కేసులు ఇంపార్టెంట్ అండి. కేస్ వన్ ఏంటంటే అంటే ఇఫ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ లెస్ దాన్ కేఎం కాన్సన్ట్రేషన్ అంటే మైకల్ మెంటిస్ కాన్స్టెంట్ కన్నా చాలా తక్కువ ఉన్నట్లయితే అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఎస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై కేఎం అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ లో అంటుంది. నెక్స్ట్ కేస్ టూ ఇఫ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ మైకల్ మెంటస్ కాన్స్టెంట్ అప్పుడేమవుతుంది రేట్ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఇంటూ ఈ నాట్
టూ ఇంటూ ఈ నాట్. అప్పుడేమవుతుంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై మైఖేలిస్-మెంటన్ కాన్స్టెంట్ రెండు కూడా క్యాన్సల్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు కే టూ ఇంటూ ఈ కాన్సన్ట్రేషన్ అన్నాం. దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ లెస్ దాన్ మైఖేలిస్-మెంటన్ కాన్స్టెంట్ అయినప్పుడు ఫస్ట్ ఆర్డర్. రివర్స్ అయినప్పుడు అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టూ గ్రేటర్ దాన్ మైఖేలిస్-మెంటన్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏంటంటే జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్, వెన్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ అంటే ఏంటి, ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, టోటల్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కాన్సన్ట్రేషన్ రెండు ఈక్వల్ అయినట్లయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమమ్. రేట్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమమ్, దట్ ఈస్ నథింగ్ బ్యాక్ కే టు ఇంటూ ఈ నాట్ కాన్సన్ట్రేషన్. ఈ కే టూను మనం ఏమంటానంటే టర్న్ ఓవర్ నంబర్. వాట్ ఈజ్ మెన్ బై టర్న్ ఓవర్ నంబర్? దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ వాట్ కండిషన్ టర్న్ ఓవర్ నంబర్ ఈజ్ అవైలబుల్? సో ఎంజైమ్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, కాంప్లెక్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్, దెన్ టర్న్ ఓవర్ నంబర్ ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ ద కే టూ. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇన్ యూనిట్ టైమ్ ఫర్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ కాల్డ్ టర్న్ ఓవర్ నంబర్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇన్ యూనిట్ టైమ్ బై వన్ మాలిక్యూల్ ఆఫ్ ఎంజైమ్. ఒక్క మాలిక్యూల్ ఎంజైమ్ నుంచి ఒక్క మాలిక్యూల్ గనుక కన్వర్ట్ గనుక అయినట్లయితే దాన్ని మనం ఏంటంటే టర్న్ ఓవర్ నంబర్ అంటాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమమ్ ఇంటూ ఎస్ డివైడెడ్ బై కేఎం ప్లస్ ఎస్ కాన్సన్ట్రేషన్. ఎస్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్, ఇప్పుడు దీనికి గ్రాఫ్ గీసినట్లయితే ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఈ గ్రాఫ్ అంటే వన్ బై రేట్కి, వన్ బై సబ్స్ట్రేట్కి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఇందులో ఉన్నటువంటి స్లోప్ ఏంట్రా అంటే కేఎం బై వి మ్యాక్సిమం. కేఎం బై వి మ్యాక్సిమం అంటే మైఖేలిస్-మెంటన్ కాన్స్టెంట్ డివైడెడ్ బై వి మ్యాక్సిమం. సో దీన్ని మనం స్లోప్ అంటాం. మరి ఇంటర్సెప్ట్ ఏంటంటే వన్ బై వి మ్యాక్సిమం. వన్ బై వి మ్యాక్సిమం. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎంజైమ్ క్యాటలిస్ట్లోనే మనకేంటంటే లైన్ వివర్ బర్క్ ప్లాట్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. లైన్ వివర్ బర్క్ ప్లాట్ ఏంటి? సేమ్ ఇంతకుముందు రాసినది, వన్ బై రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై విఎంఎస్ ప్లస్ వన్ బై విఎం. ఇక్కడ చూడండి స్లోప్ సేమ్ దాని మాదిరి. దీన్ని మనం ఏమంటామంటే లైన్ వివర్ బర్క్ ప్లాట్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలా, లైన్ వివర్ బర్క్ ప్లాట్. అకార్డింగ్ టు లైన్ వివర్ బర్క్ ప్లాట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు అంటాడు, లేదా అకార్డింగ్ టు లైన్ వివర్ బర్క్ ప్లాట్ ఇంటర్సెప్ట్ ఈజ్ అంట. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్, రేట్ ఈక్వేషన్ ఈ సూటబుల్ ఫర్ లైన్ వివర్ బర్క్ ప్లాట్ అట్లా కూడా అడగవచ్చు. వన్ బై రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఎం బై విఎం ఇంటూ ఎస్ ప్లస్ వన్ బై విఎం. చూడండి ఇదే వన్ బై రేట్ అనేది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్. సో స్లోప్ వచ్చేసి ఏంటంటే కేఎం బై విఎం. అదే కదా రాసింది మనం ఇక్కడ. నెక్స్ట్, ఎక్స్ 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 యాక్సిస్ మీద ఏంటంటే వన్ బై ఎస్ఏ కదా. వై యాక్సిస్ మీద ఏం రాసావు? వన్ బై రేటే కదా రాసామా లేదా? సో ఎంఎక్స్ ప్లస్ సి. సి అనేది ఏంటంటే ఇంటర్సెప్ట్. సి అనేది ఏంటంటే ఇంత మ్యాథమెటిక్లో మనకి సి అనేది ఇంటర్సెప్ట్ వస్తుంది కాబట్టి ఇంటర్సెప్ట్ చేసినందుకు బట్టి వన్ బై విఎం. క్లియర్? ప్రతిదానికి ఇలానే వేసుకోవాలి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. వై అంటే వై యాక్సెస్, ఎక్స్ అంటే ఎక్స్ యాక్సెస్, ఎం అంటే స్లోపు, ఎం అంటే స్లోపు, సి అంటే ఇంటర్సెప్ట్. ఇది నెక్స్ట్ వన్. ఇందులోనే మనకు ఎంజైమ్ కటాలసిస్, దీంట్లోనే ఎంజైమ్ కైనెటిక్స్లోనే ఇంకొక థియరీ ఏంటంటే ఎడిక్ హాఫ్స్టీ ఫ్లాట్. ఎడిక్ హాఫ్స్లీ హాఫ్స్టీ ఫ్లాట్ దీంట్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎం ఇంటూ రేట్ బై ఎస్ కాన్సన్ట్రేషన్ ప్లస్ విఎం, ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎం ఇంటూ వి బై ఎస్ కాన్సన్ట్రేషన్ ప్లస్ విఎం.
చూడండి, బికి బి బై ఎస్కి గ్రాఫ్ గీసినప్పుడు ఇలా వస్తుంది, స్లోప్ వచ్చేసి మైనస్ కేఎం. చూడండి రేట్కి, రేట్ బై ఎస్కి, రేట్ బై ఎస్ గ్రాఫ్ స్లోప్ వచ్చేసి మైనస్ కేఎం అవుతుంది, ఇంటర్సెప్ట్ వచ్చేసి విఎం, ఇంటర్సెప్ట్ వచ్చేసి విఎం, ఇదే కదా. రేట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సి అనేది ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద రేట్ బై ఎస్, రేట్ బై ఎస్. ఎం అనేది మైనస్ కేఎం స్లోప్, దట్స్ ఆల్. సో దిస్ ఇస్ ద ఎంజైమ్ కైనెటిక్స్. సో ఇంతవరకు మనం ఏంటంటే కైనెటిక్స్లో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్లో మనకు వచ్చినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్లో వచ్చింది. ఇఫ్ ద ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ అర్హీనియస్ ఈక్వేషన్ ఈజ్ 1.6 × 10^12 సెకండ్ ఇన్వర్స్. ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ ద రేట్ కాన్స్టెంట్ అట్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ విల్ బి క్లోజ్ టు అన్. మరి ఎట్లా ఇది? చూడండి, అర్హీనియస్ ఈక్వేషన్ ఏంటి? కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ బై ఆర్కి. టీ ఈజ్ ఈక్వల్ టు హై టెంపరేచర్ అన్నాడు కాబట్టి ఇన్ఫినిట్ పెట్టుకున్నాం, ఇన్ఫినిట్. సో మైనస్ ఏ బై ఆర్ టీ అంటే ఆర్ ఇంటూ ఇన్ఫినిట్, దట్ ఈస్ నథింగ్ బట్ జీరో. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఏమవుతుంది? జీరో అయిపోతుంది. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జీరో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బై ఈ నాట్ అంటే కదా. ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జీరో ఈజ్ నథింగ్ బట్ ఏ బై ఈ నాట్, దట్ ఈస్ ఏ, దట్ ఈస్ ఏ. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ ఎంతైతే ఉంటుందో రేట్ కాన్స్టెంట్ కూడా అంతే ఉంటుంది. సో ఫ్రీ ఎక్స్పోనెన్షియల్ ఎంత ఇచ్చాడు? 1.6 × 10^12 సెకండ్ ఇన్వర్స్, అదే ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ కైనెటిక్ స్టడీ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ స్లోప్స్ ఆర్ డ్రాన్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ ద ప్లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వర్సెస్ టైమ్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్లోప్స్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టైమ్. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ రియాక్టెంట్ ఏంట్రా అంటే మనం చూడండి, ఇది టైం తీసుకుంటున్నాం, వై యాక్సిస్ మీద కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ తీసుకుంటున్నాం, కాన్సన్ట్రేట్ డిక్రీజ్ అయిపోతుంది, ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమవుతుంది? దీని కాన్సన్ట్రేషన్ గురికి ఏంటంటే స్లోప్ కాన్సన్ట్రేషన్ గురికి ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ డిక్రీజ్. జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్. సో దిస్ ఈజ్ ద కెమికల్ కైనెటిక్స్. సో ఇంతవరకు మీరు మెయిన్ మెయిన్ ఏవేవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ఫోకస్ ఏవేవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయమని చెప్పాను కాబట్టి 1-2 సార్లు ఈ ఫార్ములాలు అవన్నీ చూసుకోండి. డెఫినెట్గా మనకేంటంటే ఏపీ సెట్లో కానీ నెట్లో కానీ తప్పనిసరిగా ఏంటంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇవే అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంజైమ్ కైనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, టర్న్ ఓవర్ నెంబర్ 1. నెక్స్ట్ తర్వాత మైకల్ మెండెస్ ఫార్ములాలు 1, వాటి మీద మనకు టర్న్ ఓవర్ నెంబర్, వీటిని బాగా చూసుకోండి. అలానే అర్హీనియస్ ఈక్వేషన్లో గ్రాఫ్లు బాగా చూసుకోండి, స్లోపు. వాడు అడిగేది మెయిన్గా ఏంటంటే స్లోపు, ఇంటర్సెప్ట్ ఇవే అడుగుతాడు. వీటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. కాబట్టి ఏపీ సెట్, నెట్ రెండిట్లో ఈ కామన్ సిలబస్ కాబట్టి మనకి వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారని ఆశిస్తూ, అలానే మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు వాళ్ళకు చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి. 10 మందికి విజ్ఞానాన్ని పంచుతారు అని భావిస్తూ మీతో నేను సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టాపిక్తో, అది ఫిజికల్ కావచ్చు, ఇనార్గానిక్ కావచ్చు. ఇప్పుడు ఫిజికల్ చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు నేను ఫిజికల్ డేకి వచ్చాను, అందుకే 2 డేస్ టైం తీసుకొని దీన్ని చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఆర్గానిక్ అయినా తీసుకుంటాను, లేకపోతే ఏదైనా తీసుకుంటాను, ఏదైనా సైమల్టేనియస్గా వెళ్తాను అన్నమాట. కాబట్టి ఏది చెప్పినా, ఏ టాపిక్ చెప్పినా అది మీకు ఎగ్జామినేషన్కు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఈజీగా మనకు అర్థమయ్యేటువంటి టాపిక్ను మనం ఏంటంటే బాగా ఫోకస్ కనుక చేసినట్లయితే, అది ఎగ్జామినేషన్కు మోస్ట్ ఇంపార్టెంట్ కనుక ఉన్నట్లయితే, వాటి మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు కష్టమైనటువంటి దాన్ని పట్టుకొని, అర్థం కానటువంటి దాన్ని పట్టుకొని ఎంత చేసినా దాంట్లో రాకపోతే కూడా మనకేంటంటే లాస్ మనకే కదా అయ్యేది.
కాబట్టి మనకు బాగా ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ వాటి మీదనే మనం ఫోకస్ చేసి ఎక్కువ మార్క్స్ సంపాదించుకుంటున్నాం. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి చెప్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై.